గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కరోనా సోకకుండా ఎవరికి వారే జాగృతగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, ఇతర జబ్బులున్న వారు మాత్రమే అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువైనా తగిన ట్రీట్మెంట్ అందించడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు సీఎం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం సీరియస్ పేషెంట్స్ ను హాస్పిటల్స్ లో ఉంచి లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ సోమవారం క్యాంప్ ఆఫీసులో రివ్యూ చేశారు. కొందరు కోర్టులో పిటిషన్లు వేయడం వల్ల రోజూ కోర్టుకు తిరగాల్సి వస్తోందని, వైద్య సేవలు అందించడంలో ఇబ్బంది అవుతోందని సీఎంకు వివరించారు అధికారులు. రాష్ట్రంలో ఏదో మూలన ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారని, వారికి టెస్టులు చేయడమే పనిగా పెట్టుకుంటే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందించడం సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో రోజూ సగటున 1000 మంది చనిపోతుంటారని చెప్పారు. హాస్పిటల్స్ కు రకరకాల జబ్బులతో వచ్చేవాళ్లు, డెలివరీ కోసం వచ్చే గర్భిణీలు ఉంటారని, ఇప్పుడు కరోనాతో వస్తున్న వారు అదనమని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ కానీ, కేంద్రం కానీ, ఐసీఎంఆర్ కానీ డెడ్ బాడీలకు టెస్టులు చేయాలని చెప్పలేదన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఆచరణ యోగ్యం కాదని సుప్రీంకోర్టులో సర్కార్ అప్పీల్ చేయాలని సీఎంను కోరారు అధికారులు. రాష్ట్రంలో ఎంతమందికైనా ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం సర్కార్ హాస్పిటళ్లకు ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, నిపుణులు సమీక్షలో సీఎం కేసీఆర్ కు వివరించారు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను గందరగోళపరుస్తున్నారన్నారు. ఆ ప్రచారం వెనుక కుట్ర ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. 2150 మందిని ట్రీట్ చేయగలిగే గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం 247 మంది కరోనా పేషెంట్లు మాత్రమే ఉన్నారని, కానీ కొందరు పనిగట్టుకుని గాంధీ ఆసుపత్రి కోవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాస్తవాలకు దానికి పొంతన లేదన్నారు. గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 1000 బెడ్లు ఉన్నాయని సీఎంకు అధికారులు చెప్పారు. గాంధీలో ఉన్న సౌకర్యాలనే పూర్తిగా వాడుకునే అవసరం ఇంతవరకు రాలేదన్నారు. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 50 ఏళ్లలోపు కరోనా పేషెంట్లను ఇళ్లకు పంపిస్తున్నామని చెప్పారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు. వైరస్ ఉన్నా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు లేని వారిని ఇళ్లకు పంపిస్తున్నామని తెలిపారు. నిన్న 393 మంది కరోనా పేషెంట్లను హోమ్ క్వారంటైన్ కు పంపించినట్లు చెప్పారు. ఇళ్లల్లో ప్రత్యేక గది ఉన్న 310 మందిని హోమ్ క్వారంటైన్ కు, మరో 83 మందిని అమీర్పేట్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ కు తరలించినట్లు రాజారావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల వెల్లడిలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. సోమవారం మీడియా బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల తర్వాత హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ పీఆర్ఓ వాట్సాప్ లో రిపోర్టర్లకు ఓ మెసేజ్ పెట్టారు. అందులో సోమవారం 92 కేసులు, 5 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. ఇతర వివరాలు ఏమీ వెల్లడించలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 3742 చేరాయి. మృతుల సంఖ్య 142 పెరిగింది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది సర్కార్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సిచ్యువేషన్ లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పింది సర్కార్. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్లకు అనుమతించింది ప్రభుత్వం. కరోనా మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్లు చేసుకోవచ్చని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్లు నిర్వహించుకోవచ్చని, షూటింగ్లు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కరెంటు వినియోగం పెరగడంతో బిల్లులు పెరిగాయన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని, వినియోగదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. 90 రోజులకు కలిపి తీసిన బిల్లును ఏ నెలకు ఆ నెల లెక్కించడం జరుగుతుందని చెప్పారు. మొత్తం బిల్లు ఒకేసారి చెల్లించలేకపోతే 3 ఇన్స్టాల్మెంట్స్ లో కూడా చెల్లించుకోవచ్చన్నారు జగదీష్ రెడ్డి. సంబంధించి 90 రోజులకు కలిపి స్లాబ్ తీసి మాకు బిల్లు వేస్తున్నారేమో అన్న అనుమానం ఎవ్వరికి కూడా కరలేదు.
యాభై యూనిట్ల వరకు రూపాయి 45 పైసలు అయితే 100 యూనిట్ల వరకు 2 రూపాయలు 60 పైసలు ఉంటుంది. 100 దాటి 1 యూనిట్ పైకి వచ్చినా 3 రూపాయలు 30 పైసలు వస్తుంది. ఆ రకంగా స్లాబ్ జంపవడం వల్ల ఆటోమేటిక్గా పెరుగుతాయి ఎప్పుడైనా ఉన్నది. ఈసారి చాలామంది కన్జ్యూమర్స్ కూడా 3 నెలల యావరేజ్ వల్ల మా స్లాబ్ జంప్ అవుతుందేమో అన్న భయంలో మేము వాడుకున్న దానికంటే ఎక్కువ పే చేస్తున్నామే అన్న అనుమానంలో ఉన్నారు. అది కాదు, మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల యావరేజ్లోనే జంపింగ్ ఉంది తప్ప వేరే కాదు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఏరియాను ఎంటర్టైన్మెంట్ జోన్ గా మారుస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నెక్లెస్ రోడ్ లో వైట్ ట్యాపింగ్ పనులను ఆయన పరిశీలించారు. సంజీవయ్య పార్క్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు తలసాని. కరోనాతో ఇబ్బందులున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టెస్టులు సరిగా చేయడం లేదని, మరణాల లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు సరైన మాస్క్లు కూడా ఇవ్వడం లేదన్నారు. పీజీ మెడికల్ స్టూడెంట్స్ కు ఎందుకు కరోనా టెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజలకు నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన రాష్ట్ర మంత్రులకు నాయకులందరికీ మీరు ఏ మాట్లాడినా అన్ని కేంద్రం అని చెప్పండి. లాస్ట్కు సంబంధిత ఆరోగ్య మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా కేంద్రం యొక్క నిబంధనలు పాటిస్తున్నాం, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ పాటిస్తున్నాం అన్ని కేంద్రమే. మళ్ళీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ రాకపోవడం కూడా కేంద్రమే. ప్రజా సమస్యలను పట్టించుకోవద్దని కూడా కేంద్రం చెప్పింది. అధిక విద్యుత్ ఛార్జీలతో లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని ఆరోపించారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. నెలవారీగా వచ్చే స్లాబుల్లో కాకుండా ఎక్కువ రేట్లున్న స్లాబుల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని విమర్శించారు. మోడీ సెకండ్ టర్మ్ పాలనకు 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. మూడు నెలలకు ఒకటేసారి బిల్ వేసి హయ్యర్ స్లాబ్ ఇవ్వడము చాలా దురదృష్టకరమైన విషయం. ఏ రేటు ఏమేయాలి అని చెప్పి ఆలోచించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఛార్జ్ చేయాలి, కానీ 3 నెలలు ఒకటేసారి వేసి బిల్లు, దీన్ని హయ్యర్ స్లాబ్ వేయడము ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. మేము తన భూమిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని నిరూపిస్తే తానే కూల్చేస్తానన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మరి కేటీఆర్ భూముల్లో అక్రమ నిర్మాణాలుంటే కూల్చేందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు రేవంత్. జన్వాడలో కేటీఆర్తో పాటు ఆయన భార్య పేరున ఉన్న భూముల డాక్యుమెంట్స్ చూపించారు. 100,000 చదరపు అడుగుల్లో అక్రమంగా ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. ఇవాళ ఈ 445 సర్వే నెంబర్ లో ఉన్న 8 ఎకరాల చిల్లర శైలిమ గారికి వాళ్ళ తల్లి ద్వారా గానీ తండ్రి ద్వారా గానీ కొనుగోలు ద్వారా గానీ భూములు వచ్చినాయి. ఈ భూములు వేరు, జన్వాడ గ్రామంలో ఇంకొక పక్కన ఈ భూములు ఉన్నాయి. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న భూములు 301 సర్వే నుంచి 313 సర్వే నెంబర్ లో 25 ఎకరాలల్లా కేటీఆర్ గారికి ఆస్తులు ఉన్నాయి. నా భూమిలో గానీ, నా బావబాటి భూమిలో గానీ ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే కూడగొట్ట గడపార తీసుకొని. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు అవసరమన్నారు గవర్నర్ తమిళిసై. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే టెస్టులు నిర్వహిస్తున్నా వాటిని మరింత పెంచాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ను గవర్నర్ సందర్శించారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. కరోనా యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్స్ లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించానన్నారు గవర్నర్. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎవరి ఇల్లు వారు క్లీన్ గా ఉంచుకుంటేనే సీజనల్ వ్యాధులు రావన్నారు. జగిత్యాల రూరల్ మండలం నరసింగపూర్ లో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి గ్రామంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు మంత్రి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం అంజనాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపులో భాగంగా వీధులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పువ్వాడ. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.
రాష్ట్రంలో రైతులకు 3 4వ విడత రైతు బంధు డబ్బులు ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. వరంగల్ కు చెందిన ప్రమోద్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది కోర్టు. ఖరీఫ్ రబీ సీజన్లు ముగిసినా రైతు బంధు చెల్లించలేదని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై ప్రభావం చూపనుండటంతో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆదేశించింది. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని ఓ రైతు ధాన్యానికి నిప్పంటించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపాడు. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరాడు. రాజన్న సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరంలో ఒక్కరోజు జనజాగరణ ఉపవాస దీక్ష చేపట్టారు మిడ్ మానేరు నిర్వాసితులు. ఎవరి ఇళ్లలో వారే స్వచ్ఛందంగా దీక్ష చేశారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దీక్షను ప్రారంభించారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సంకిపల్లి ఆరిపల్లిని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని కోరారు. నిర్మల్ జిల్లా భైంస మండలం కమోల్లో ఐకేపీ సెంటర్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రం ముందు వరి ధాన్యాన్ని తగలబెట్టి నిరసన తెలిపారు. ఆరుగోలం శ్రమించి పంట పండిస్తే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత హోటల్స్ రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి. కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు ఓనర్స్. 50% మంది కస్టమర్స్తో హోటల్స్ నడుపుతున్నట్లు చెబుతున్నారు. హోటల్ సిబ్బందితో పాటు సప్లయర్స్ ఆరోగ్యంపై ఫోకస్ చేశామంటున్నారు. లాక్డౌన్ సడలింపులతో సిటీలో మాల్స్ ఓపెన్ అయ్యాయి. 80 రోజుల తర్వాత వ్యాపారులు తిరిగి తమ బిజినెస్లను ప్రారంభించారు. మాస్క్ ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే మాల్స్లోని అనుమతించారు సిబ్బంది. అయితే మొదటి రోజు మాల్స్లో జనం ఎక్కువగా కనిపించలేదు. కరోనాతో ఇబ్బందులు పడుతున్నామని కమిషన్ తగ్గించుకుని ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలంటూ హైదరాబాద్ హబ్సిగూడలోని ఉబర్ ఆఫీస్ ముందు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేశారు. గిరాకీలు లేక కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోందన్నారు. కరోనా వ్యాపిస్తున్నందున మాస్కులు శానిటైజర్లు అందించాలని ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు ఉబర్ క్యాబ్ డ్రైవర్లు. హైదరాబాద్ షేక్పేట్ తహసీల్దార్ సుజాతకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. పంజరీల్స్ ల్యాండ్ ఇష్యూలో ఆమెది కీలక పాత్ర అని నిర్ధారించారు ఏసీబీ అధికారులు. పక్క ఆధారాలతో తహసీల్దార్ సుజాతను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి, బంజారీహిల్స్ ఎస్ఐ రవీంద్ర నాయక్ ను కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కరోనా టెస్ట్ చేయించుకోనున్నారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు కేజ్రీవాల్. మీటింగ్స్, సమీక్షలు అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. డయాబెటిక్ పేషెంట్ కూడా కావడంతో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం దీర్ఘకాలికంగా ఉందని, దానిని సాల్వ్ చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దుల్లో ఏం జరుగుతుందోనన్న రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను చెప్పదలుచుకున్నదంతా పార్లమెంట్లోనే చెప్పానన్నారు రాజ్నాథ్. ఈ నెల 6న జరిగిన చర్చలు పాజిటివ్ గా ముగిశాయని చెప్పారు. మహారాష్ట్రలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ జన్ సంవాద్ ర్యాలీలో మాట్లాడారు రాజ్నాథ్. మహారాష్ట్ర ముఖాబలే ఉత్తరప్రదేశ్ మే కర్ణాటక బెంగళూరు మే వీ సర్కారోనే సంక్రమణ తరికే నియంత్రిత కామయాబీ హాసిల్ కి క్యా యది మే కహూ కి మహారాష్ట్ర సర్కార్ కి అక్షమతా హై తో యే కహనా ఉచిత నహీ హోగా. లడనా చాయే కరోనా సే, ఇస్ సంకట సే నిజాత్ దిలానీ హై మహారాష్ట్ర కి జనతా కో. లేకిన్ జో ఇస్ సంకట కి ఘడీ మే అప్నీ సకారాత్మక భూమికా కా నిర్వాహ. కరోనా సంక్షోభ సమయంలోనూ బీజేపీ కార్యకర్తలు 11 కోట్ల మందికి ఆహారం అందించారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఒడిశాలోని పార్టీ కార్యకర్తలు నేతలతో వర్చువల్ జనసంవాద్ ర్యాలీలో పాల్గొన్నారు అమిత్ షా. ఒడిశాలో 42% ఇళ్లకు నల్లా సౌకర్యం లేదని, ప్రధాని మోడీ ప్రారంభించిన జల్ జీవన్ మిషన్తో వారికి రక్షితమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. బీజేపీ పాలనలోనూ ఉగ్రదాడులు జరిగాయని, అయితే మోడీ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్స్తో బుద్ధి చెప్పారని అమిత్ షా చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఒడిశా ప్రజలను కోరారు అమిత్ షా.
की दूरी भाजपा और जनता के बीच की दूरी नहीं बन सकती। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को जनसंवाद से रोक नहीं सकती और इसीलिए हमारे राष्ट्रीय अध्यक्ष श्रीमान नड्डा जी ने एक नए कार्यक्रम का विचार रखा, वर्चुअल रैली। इलेक्ट्रॉनिक माध्यम से हम जनता का संपर्क करेंगे, कार्यकर्ताओं का संपर्क करेंगे, उनकी बात को जानेंगे। भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ता ने 11 करोड़ से ज्यादा लोगों को भोजन कराकर एक उम्दा काम किया।